శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం పొందూరులో స్వామి వివేకానంద విగ్రహానికి తీవ్ర అవమానం జరిగింది. పొందూరు పట్టణం పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహాన్ని మద్యం మత్తులో కొందరు ఆకతాయిలు ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓ ఆకతాయి మద్యం మత్తులో దుర్భాషలాడుతూ స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొడుతూ ఉమ్మి ఊస్తూ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల ఉన్న మరికొందరు ఆకతాయి చేస్తున్న పనిని అడ్డుకోకపోగా నవ్వుతూ వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆముదాల వలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగి నెలలు కావస్తున్నా అధికార పార్టీ నేతల రాజకీయ ఒత్తిడి కారణంగా సంబంధిత అధికారులు ఇంతవరకు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అన్నారు. పాఠశాల కూతవేటు దూరంలోనే పొందూరు పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడానికి కారణాలేంటని నిలదీశారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ స్వామి వివేకానంద. అలాంటి మహాత్ముల గొప్పతనం మన తర్వాతి తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని, దేశ నాయకుల విగ్రహాలకి రక్షణ కల్పించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని ఆయన తెలియజేశారు. ఈ ఘటనకు గల కారకులను తక్షణమే శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, పాఠశాల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలగించబడిన విగ్రహానికి మరమ్మతులు చేసి వెంటనే మరలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీ తరపున పునర్నిర్మించి దేశ నాయకులకు గౌరవం అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు గారితో పాటు మండల అధ్యక్షులు ఎలకల రమణ, పైడి మురళీమోహన్, కొంచాడ సూర్య, కోరాడ రాజు, రామ్ లక్ష్మణ్, జర్జాపు గణేష్, పల్ల పవన్ మరియు స్థానిక జన సైనికులు పాల్గొన్నారు. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మాకు నిన్న ఒక వీడియో వచ్చిందండి. అదేంటంటే దుర్భాషలాడుతూ స్వామి వివేకానంద గారి విగ్రహంని కర్రతో కొడుతూ ఉమ్మూస్తూ అదేవిధంగా మట్టి వెసుకేస్తూ అలాగ రకరకాలుగా చేసే ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో కూడా మీకు పంపిస్తున్నాం మేము. ఇదేంటంటే పొందూరు మండలం ఆమదాల నియోజకవర్గం పొందూరు మండలంలో పొందూరు మండల హెడ్ క్వార్టర్, ఇది హై స్కూల్ అండ్ కాలేజ్, జూనియర్ కాలేజ్ అయితే. దీంట్లో ఒక ఆకతాయి వ్యక్తులు కొంతమంది కుర్రోలు, ఒక విజువల్స్ అయితే ఒక కుర్రోడు కనిపిస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ చుట్టూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మన భారతదేశ చరిత్రని, మన భారతదేశ సంస్కృతిని, అదేవిధంగా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని దేశ విదేశాలకి ప్రపంచ స్థాయికి తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. అలాంటి మహనీయులు, అలాంటి మహోన్నతమైన వ్యక్తుల్ని మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కానీ ఇప్పుడు ఉంటున్న మన అందరం కూడా ఉన్నాం, పౌరులు కాపాడుకోవాలి. వాళ్ళ విలువల్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం చాటుకుంటూ వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకొని మనం ముందుకెళ్ళాలి ప్రతి ఒక్క పౌరుడు కూడా. కానీ ఈ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్లో దేశ నాయకులకి భద్రత లేదు. ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. దేశ నాయకులు ఎక్కడ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో భద్రత అయితే లేదు. ఎవరికి ఉంది అని అంటే రాజకీయ నాయకులకు భద్రత ఉంది, రాజకీయ నాయకుల విగ్రహాలకు భద్రత ఉంది. అదే ఒక ఒక వైఎస్ రాజశేఖర రెడ్డో లేదంటే ఇంకొకరిదో విగ్రహాలే కానీ ఇలా చేస్తే ఈరోజు వేరేలాగా రోడ్లపైకి వచ్చి ఒక వేరే రకం, అంటే ఒక లెక్కల్లో ధర్నాలు చేస్తూ మొత్తం స్పందించేవాళ్ళు. కానీ ఈరోజు ఒక నాయకుడు, ఒక దేశ నాయకులకి స్వామి వివేకానంద గారి విగ్రహానికి అవమానపరుస్తూ కిందకు తోసేశారు. ఒక దాదాపుగా 4 అడుగులు ఎత్తులో ఉన్న విగ్రహాన్ని కిందకు పడగొట్టేసి కొట్టి పక్కన పడేసినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఒక కాలేజ్ స్కూల్లో హై స్కూల్లో జరిగిన ఈ సంఘటన యాజమాన్యానికి అప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత కూడా విజువల్స్ వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు, కానీ ఇలా పక్కకు తోసేశారని తెలిసిన తర్వాత స్థానిక మండలంలో ఉన్న ఈ ఏదైతే స్టేషన్ ఉందో, ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ సిఐ ఏం చేస్తున్నారు, ప్రభుత్వ ప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, ఎందుకు దీన్ని దాయాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు మీరు దాస్తారు దీన్ని,
ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ని? అదే జగన్ రెడ్డి గారి తండ్రికి విగ్రహం అయితే మీరు ఇలాగే ఊరుకుంటారా? దేశ నాయకులైన ఎందుకు మీరు అంత చిన్నచూపు? మేము దేశ నాయకుల గురించి మీరు దండలు వేయడమో లేదంటే గొప్పగా ఏదో ఆగస్టు 15 నాడు ఇంకొక రోజు ఏదంటే గొప్ప మాటలు చెప్తారు. ఈరోజు దేశ నాయకులకే భద్రత లేకుండా ఆ విధంగా చేసిన కుర్రోడు రేపొద్దున్న అమ్మాయిలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, తల్లిని చెల్లిని కూడా మైమర్చిపోయి వాళ్ళు ఏ విధంగా అయినా కూడా స్పందించవచ్చు, ఏ విధంగా కూడా బిహేవ్ చేయవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం డ్రగ్స్, ఇప్పుడు ఈ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకున్నారు, ఇక్కడ డ్రగ్స్ నడుస్తుంది పొందూరులో అని అంటున్నారు, ఇక్కడ గంజాయి తాగుతున్నారని చెప్తున్నారు. గంజాయి మత్తులో వీళ్ళ భూములు మత్తులో పిల్లలకు ఆకతాయికంగా ఉండి దేశ నాయకులను కూడా మర్చిపోవడం అంటే ఎంత బాధాకరం అది. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ని? ఎక్కడ తీసుకెళ్తున్నారు బాబు సభాపతి తమ్మినేని సీతారాం గారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు ఆంధ్రవలస నియోజకవర్గాన్ని? ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ పొందూరు మండలాన్ని? మీలో మీరు కుమ్ములాడుకుంటూ ఇక్కడ నాయకులంతా ఎవరికి పట్టనట్టు ఇన్ని కాదు కొన్ని రోజులుగా ఈ సంఘటన దాయడానికి గల కారణం ఏంటి? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే స్థానిక ఎస్ఐ కానీ ఇక్కడ ఉన్న సిఐ కానీ దీన్ని సుమోటోగా తీసుకొని దీనిపైన ఎంక్వైరీ చేసి దీని వెనకున్న వాళ్ళు కానీ బయటికి పై ఇది దాసే వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని శిక్షించే వరకు అయితే జనసేన పార్టీ నిద్రపోదు. మేమందరం ఇక్కడ నాయకులు అందరం రాబో ఇంతకీ మీరు స్పందించకపోతే మేము ఇక్కడ దీక్ష కూర్చోవలసి వస్తుందని చెప్పేసి మీ